हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक एंड्रॉइड यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोज़ नेनु मी कोसम चाला यूज़ अय्ये ऐदु इंट्रेस्टिंग एंड्रॉइड एप्लीकेशन्स अनेवि तीसुकोच्चानु। बेसिक गा डे टू डे यूसेज लो प्रति एप्लीकेशन मीकु चाला यूज अवुतुंदि, ई एप्लीकेशन नि असलु मिस अवकंडि। इक अलागे मीरु रेगुलर गा मंचि मंचि डील्स अपडेट्स तेलुसुकोवालनुकुंटे मन टेलीग्राम चैनल लो जॉइन अवंडि। नेनु लिंक वच्चेसरिकि डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु, खच्चितंगा जॉइन अवंडि। दांट्लो मंचि मंचि डील्स अनेवि नेनु रेगुलर गा अपडेट चेस्तू उंटानु, मीकु कूडा चाला यूस्फुल गा उंटुंदि। इक लेट चेयकुंडा ఇవాల్టి ఐదు అప్లికేషన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక ఇవాల్టి ఫస్ట్ యూస్ఫుల్ అప్లికేషన్ వచ్చేసరికి కౌంట్ థింగ్స్. నేను ఏవైతే అప్లికేషన్స్ గురించి చెప్తున్నానో వాటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లోనే ఉంటాయి, మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఈ అప్లికేషన్ అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో డే టు డే యూసేజ్ లో మీరు దేన్ని కౌంట్ చేయాలనుకున్నా కూడా ఒకే ఒక క్లిక్ లో కౌంట్ చేయొచ్చు అన్నమాట. ఈ అప్లికేషన్ ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కౌంట్ అంటే ఏమేం కౌంట్ చేస్తుందన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ మీరు కీబోర్డ్ లో ఉండే కీస్ ని కౌంట్ చేసుకోవచ్చు, కాయిన్స్ ని కౌంట్ చేయొచ్చు, అలాగే మీకు బార్స్ ఉంటాయి, ఇంకా అలాగే బ్రిక్స్ ఉంటాయి అంటే ఇటుకలు. సో గుట్టలు గుట్టలు వేసింటారు కదా మొత్తం సెట్ చేసేసి, సో వాటిని అన్నింటిని ఒకే ఒక క్లిక్ లో క్యాప్చర్ చేసి సో ఎన్ని ఉన్నాయనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను టేబుల్ మీద కొన్ని కాయిన్స్ అనేవి సెట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ లో కాయిన్స్ అనే సెక్షన్ అయితే ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేశామంటే ఇక్కడ మనకు లైవ్ లో ఫోటో క్యాప్చర్ చేయమని అడుగుతుంది. సో అక్కడ క్లిక్ చేసి ఆ కాయిన్స్ ని మనం ఒక ఫోటో క్యాప్చర్ చేసి డన్ మీద క్లిక్ చేసి కింద మనకు కౌంట్ అనే సెక్షన్ కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేశామంటే ఆటోమేటిక్ గా మన టేబుల్ మీద ఉండే కాయిన్స్ అన్నింటిని విత్ నెంబర్స్ తో సహా ఇది మనకు క్లియర్ గా చూపిస్తుంది అన్నమాట. సేమ్ అలాగే నేను తర్వాత మరికొన్ని కాయిన్స్ అనేవి యాడ్ చేసి అదే ప్రాసెస్ ని ఫాలో అయ్యి కౌంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు విత్ నెంబర్స్ తో సహా క్లియర్ గా చూపిస్తుంది అన్నమాట. సో ఇలా మీరు కౌంట్ చేసి మీ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ప్రతి దాన్ని జస్ట్ ఒక్క క్లిక్ లో కౌంట్ చేయొచ్చు అన్నమాట. ఇక తర్వాత ఈ అప్లికేషన్ నిజంగా చాలా హ్యాండీగా ఉంటుంది. బేసిక్ గా మీ మొబైల్లో అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కదా, సో వాటిలో మీరు ఏదైనా సరే అప్లికేషన్ ని సెర్చ్ చేయాలంటే, సో ఒకవేళ కొన్ని కొన్ని సార్లు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అప్లికేషన్ ఎక్కడుందని, మన టైం అనేది వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ బ్లూ లైన్ అనే అప్లికేషన్ ఎంత సింపుల్ గా ఉంటుందంటే దీనికి ఒక్క పర్మిషన్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ గా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసి అక్కడ క్లిక్ చేశామంటే ఒక సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఎగ్జాంపుల్ గా ప్లే స్టోర్ ఓపెన్ చేయాలనుకోండి, పి అని ట్యాప్ చేస్తే పి కి సంబంధించి ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటి లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. దాంట్లో నుంచి మీరు సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. మన అప్లికేషన్ లో ఏదైనా ఒక పర్టికులర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయాలంటే దాని ఫస్ట్ లెటర్ ని మనం దీనిలో ట్యాప్ చేశామంటే దానికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కనిపిస్తాయి. క్లిక్ చేసి వెంటనే యాక్సెస్ చేయొచ్చు. ఇది ఒక టైం సేవింగ్, ఇంకా అలాగే ఇన్స్టాంట్ గా అప్లికేషన్స్ ని యాక్సెస్ చేయడానికి యూజ్ అయ్యే ఒక మంచి అప్లికేషన్. ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. తర్వాత మనలో చాలా మంది మొబైల్ ఫోన్ లో లైవ్ వాల్ పేపర్స్ అనేవి సెట్ చేసుకోవడం కోసం ప్లే స్టోర్ నుంచి రకరకాల అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని వాటి నుంచి సెట్ చేసుకుంటూ ఉంటారు. అయితే నేను సెర్చ్ చేసిన దాని ప్రకారంగా ఒక అప్లికేషన్ లో వాల్ పేపర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. సో అప్లికేషన్ పేరు వచ్చేసరికి క్రోమా, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్నీక్ పీక్ అనే ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లోకి వెళ్ళారంటే మీకు అన్ని వాల్ పేపర్స్ అన్ని కనిపిస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మనకు లైవ్ వాల్ పేపర్స్. సో క్లిక్ చేస్తే కాసేపటికి మనకు డౌన్లోడ్ అవుతుంది. సో చూడొచ్చు ఇందులో ఎంత యూనిక్ గా మనకు చాలా అట్రాక్టివ్ గా మనకి లైవ్ వాల్ పేపర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చాలా సెక్షన్స్ అనేవి ఉన్నాయి, కొన్ని ప్రో కూడా ఉన్నాయి. సో మనం ఫ్రీ యూజ్ చేసుకుంటే కూడా సరిపోతుంది. సింపుల్ గా మీకు కావాల్సిన వాల్ పేపర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. తర్వాత మీకు బాటమ్ లో సెట్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది, క్లిక్ చేసి మీ వాల్ పేపర్ గా సెట్ చేసుకోవచ్చు. బట్ ఒక యూనిక్ లైవ్ వాల్ పేపర్ కావాలి, చాలా బాగుండాలి మన హోమ్ స్క్రీన్ లో ఆ వాల్ పేపర్ అనుకుంటే ఈ అప్లికేషన్ ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక తర్వాత అప్లికేషన్ వచ్చేసి మనలో వాట్సాప్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటాం. వాట్సాప్ నుంచి చాలా రకాల స్టిక్కర్స్ అనేవి, సో మన మూడ్ ని బట్టి మన స్టిక్కర్ అనేది సెండ్ అవుతూ ఉంటుంది కదా. అయితే మీరు తెలుగులో ఉండే స్టిక్కర్స్ ని కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయొచ్చు. అయితే దీనికోసం స్టిక్కర్లీ అనే ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ సైడ్ లో చాలా కేటగిరీస్ కనిపిస్తాయి. సో దీంట్లో కొన్ని వందల వేల స్టిక్కర్స్ అనేవి ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తాయి. ట్రెండింగ్, స్టేటస్, ఇంకా అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు లవ్, ఎమోజీ, ర్యాండమ్, మోడీ, క్రికెట్. సో ఇలా చూసుకుంటే మనకు చాలా స్టిక్కర్స్ అనేవి చూడడానికి కనిపిస్తాయి. సో వీటిని అన్నింటిని మనం మన వాట్సాప్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ టాపిక్ వస్తే మన తెలుగు లాంగ్వేజ్, మన తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించిన స్టిక్కర్స్ కూడా మనకు ఈ అప్లికేషన్ లో అయితే చూడడానికి కనిపిస్తాయి. సెర్చ్ లోకి వెళ్ళేసి మీరు తెలుగు అని ట్యాప్ చేశారంటే తెలుగులో ఉండే ప్రతి స్టిక్కర్ మనకు అక్కడ కనిపిస్తుంది. క్లిక్ చేసి ఆ ఫోటోని క్లిక్ చేశామంటే అక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి యాడ్ టు వాట్సాప్ మీద క్లిక్ చేసి ఓకే అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి
మీరు డైరెక్ట్ గా వెళ్లి మీ వాట్సాప్ ఓపెన్ చేసి స్టిక్కర్ సెక్షన్ లోకి వెళ్ళారంటే ఆ స్టిక్కర్ ప్యాక్ అనేది మనకు అక్కడ యాడ్ అవుతుందన్నమాట. సో స్టిక్కర్ ప్యాక్ ఎలా యాడ్ చేసుకోవాలో మీకు తెలుసు కదా. సేమ్ అదే ప్రాసెస్ లో మీరు ఇక్కడ నుంచి తెలుగు స్టిక్కర్స్ ని మీకు నచ్చిన ట్రెండింగ్ స్టిక్కర్స్ ని యాడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయొచ్చు అన్నమాట. సో ఒకవేళ మీరు వాట్సాప్ లో స్టిక్కర్స్ ఎక్కువగా పంపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ని ట్రై చేయండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అప్లికేషన్ వచ్చేసరికి బేసిక్ గా మనలో చాలా మంది ఫోటోస్ ని వీడియోస్ ని కనిపించకుండా హైడ్ చేసుకోవాలనుకుంటారు. సో దీనికోసం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటారు. బట్ ఆ అప్లికేషన్ ఎంత వరకు సెక్యూర్ అనేది చాలా మందికి తెలియదు. అయితే దీనికి సంబంధించి ప్లే స్టోర్ లో ఒక హిడెన్ అప్లికేషన్ అయితే ఉంది, ఫోటో అనే ఒక అప్లికేషన్. అయితే దీంట్లో మనకు AES 256 ఎన్క్రిప్షన్ అనేది ఉంటుందన్నమాట. సో మన ఫోటోస్ ని వేరే వాళ్ళు యాక్సెస్ చేయడం ఇంపాసిబుల్ అన్నమాట. అయితే ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, 2 సార్లు ఎంటర్ చేసి. తర్వాత మీరు హోమ్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత బాటమ్ లో మీకు ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి మీ ఫోటోస్ ని వీడియోస్ ని అప్లోడ్ చేసుకోవాలి, అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. మన గ్యాలరీలో కనిపించవు, ఈ అప్లికేషన్ లోకి వచ్చేస్తాయి అన్నమాట. అలాగే దీంట్లో రీస్టోర్ బ్యాకప్ కి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంది. సో కావాలనుకుంటే మీరు బ్యాకప్ లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఫోన్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకొని సేమ్ అకౌంట్ తో లాగిన్ అయ్యి సో మీరు వాటిని తిరిగి తెచ్చుకోవచ్చు అన్నమాట. అయితే బేసిక్ గా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఆ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో ఎన్క్రిప్షన్ లో ఉంటుంది కాబట్టి సో మనం ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఆ ఫోటోని వీడియోని చూడగలం అన్నమాట. సో ఇలా మీరు మీ ఫోటోస్ని వీడియోస్ని సెక్యూర్గా ఉంచుకోవాలనుకుంటే ఈ అప్లికేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా దీన్ని మీరు ట్రై చేయొచ్చు. అయితే ఓవరాల్గా ఇవి నేను తీసుకొచ్చిన 5 ఇంట్రెస్టింగ్ అప్లికేషన్స్, మీకు కూడా చాలా యూజ్ అయ్యాయనుకుంటున్నాను. ఇక అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.